ఒక ఆటో డ్రైవర్. తనకి పెళ్ళయ్యి సరిగ్గా 6 నెలలు గడిచాయి. ఇవాళ సురేష్ లోన్ తీసుకుని ఒక ఆటో కొన్నాడు. చూడు ఎంతో బాగుంది కదా నా ఆటో. అవునండి చాలా బాగుంది. రామానంద స్వామి గారికి ప్రతి నెల ఈఎంఐ కడితే చాలు ఇక మన సొంతమైపోతుంది. నేను విన్నాను అతనికి సరిగ్గా డబ్బు కట్టకపోతే ఆటో తీసుకెళ్లిపోతాడంట కదా. కాని నువ్వేం కంగారు పడుకు, నేను సరైన సమయానికి లోన్ కట్టేస్తాలే. ఏవండి ఒక మాట చెప్పనా? చెప్పు. మీరు తండ్రి కాబోతున్నారండి. వెంటనే సురేష్ మీనాని ఎత్తుకుని డాన్స్ చేయడం మొదలు పెడతాడు. తన సంతోషాలకి ఆనకట్టలేదు. అతని సంతోషాలు రెట్టింపవుతాయి. అరే అరే నా కళ్ళు తిరుగుతున్నాయండి. నెమ్మదిగా, ఇక నుండి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవండి మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఎవరైనా, ఇద్దరు నా పిల్లలే కదా. నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కొన్ని నెలల్లోనే ఒక చిన్ని ప్రాణం నా చేతుల్లో ఆడుతూ ఉంటుందని. సురేష్ మీనా పేరుని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రాయిస్తాడు. ప్రైవేట్ హాస్పిటల్లో పేరు రాయించాల్సిన అవసరం ఏముందండి? అనవసరంగా చాలా ఖర్చు అవుతుంది. అవునివ్వు, నా పిల్లల కోసం నేను ఎంతైనా ఖర్చు చేస్తాను. ఇక ప్రైవేట్ హాస్పిటల్ అయితే నీకు డెలివరీ బాగా జరుగుతుంది. కానీ మనం ఇంకా ఆటో లోన్ కూడా కట్టాలి కదా. దాని గురించి నువ్వేం కంగారు పడుకు, నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకో చాలు. మీనా ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సురేష్ తన మాటలు వినిపించుకోవడానికి సిద్ధంగా లేడు. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఖర్చులకి సురేష్ ఎక్కువ సమయం పనిచేస్తుంటాడు. ఇప్పుడు తన ఉదయం 7 గంటలకే ఇంట్లోంచి వెళ్లిపోయి రాత్రి 10 గంటలకే తిరిగి వచ్చేవాడు. ఎక్కువ సమయం కష్టపడి పనిచేస్తూ ఉండటం వల్ల సురేష్ కి ఆరోగ్యం పాడవుతుంది. ఏవండి మీరింత ఎక్కువగా పని చేయకండి. నేను గనక పని చేయలేను అంటే డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి? పైగా హాస్పిటల్లో కూడా డబ్బు కట్టాలి కదా. కానీ మీ గురించి కూడా మీరు చూసుకోవాలి కదా. నా గురించి నువ్వేం కంగారు పడుకు, కాస్త తలనొప్పిగా ఉందంటే అది కూడా తగ్గిపోతుందిలే. నువ్వు ఒక స్ట్రాంగ్ టీ పెట్టి చాలు. ఇప్పుడే తీసుకొస్తాను. సురేష్ కిప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేదు. తను రోజంతా ఆటో నడుపుతూనే ఉంటాడు. వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఒకరోజు రాత్రి సురేష్ ఆటో నడుపుతూ ఉంటాడు. తనకి మళ్లీ తలనొప్పి మొదలవుతుంది. అతను ఆటోని ఒక దుకాణం దగ్గర ఆపుతాడు. దుకాణంలో నీళ్లు కొనుక్కోడానికి వెళ్తాడు. తను నీళ్లు తాగుతూ ఉండగా అప్పుడే తన దృష్టి రోడ్డుమీద ఉన్న భయపడిపోయి వణికిపోతున్న పిల్లి పిల్ల మీద పడుతుంది. సురేష్ కి ఆ పిల్లి పిల్లి మీద జాలి కలుగుతుంది. తను దాన్నెత్తుకోవడానికి రోడ్డు మీదకు వెళ్తాడు. అంతలోనే ఒక ట్రక్ వచ్చి తనని గుద్దేస్తుంది. సురేష్ కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. సురేష్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మీనా అక్కడికి చేరుకున్నాక సురేష్ ని చూసి ఎంతో ఏడ్చి చాలా బాధపడుతుంది. మీ భర్త తలకి బలమైన గాయమైందమ్మా, ఆ కారణంగానే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడు మేం చెప్పలేమమ్మా. ఏంటి మీ పరిస్థితి చూస్తుంటే మీరు హాస్పిటల్ ఖర్చులు భరించగలరని అనిపించడం లేదు, అందుకని అతన్ని ఇంటికి తీసుకెళ్ళండమ్మా. లేదండి, మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. ఈయన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. మీరు ఆయన వైద్యం మీద దృష్టి పెట్టండి. మీనా తన నగలన్నిటినీ తాకట్టు పెట్టి హాస్పిటల్లో డబ్బులు కడుతుంది. ఇప్పుడు తనకి పని చేయడం తప్ప వేరే ఏ దారి లేదు. అందుకని మీనా స్వయంగా ఆటో నడుపుతుంది. తను గర్భవతి అయ్యుండి కూడా ఆటో నడుపుతుంది. తను తన కడుపులోని బిడ్డతో పాటు తన భర్తని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. నెల రోజులు గడుస్తాయి. ఇంతవరకు సురేష్ స్పృహలోకి రాలేదు. అప్పుడు సమయం సుమారు 11 అవుతుంది. మీనా హాస్పిటల్ నుంచి బయలుదేరుతుంది. తను వెళ్లి ఆటోలో కూర్చుని ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతుంది. అంతలో తను చూస్తుంది కొంతమంది గూండాలు ఒక అమ్మాయిని వెంబడిస్తూ ఉంటారు. మీనా ఆటోని ఆ అమ్మాయి దగ్గర ఆపుతుంది. ఆటో ఎక్కండి, తొందరగా లోపల కూర్చోండి. ఆ అమ్మాయి ఆటోలో కూర్చుంటుంది. మీనా ఆటోని వేగంగా నడిపి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కొంత దూరం వెళ్లాక థాంక్యూ అక్క, థాంక్యూ. ఇవాళ మీరే గనక లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో. అంతలో కావ్య మొబైల్ ఫోన్ మోగుతుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసింది. కావ్య ఏడుస్తూ వాళ్ల నాన్నకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆటో అక్కొచ్చి నన్ను కాపాడింది. కావ్య, నువ్వు ఆ ఆటో అక్కనింటికి తీసుకురా, నేను తనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. సరే నాన్నా, నేను వస్తున్నాను. మీనా ఆ అమ్మాయితో కలిసి వాళ్ళింటికి వెళ్తుంది. రామానంద్ స్వామి బయట ఎదురు చూస్తూ ఉంటాడు. ఇవాళ అక్కే లేకపోయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమై ఉండేదో తెలుసా. అంతలో నీనా ఆటోలో నుంచి దిగుతుంది. థాంక్యూ, చాలా థాంక్స్ అమ్మా.
రామానంద్ దృష్టి ఆటో మీద పడుతుంది. ఇది నా ఆటోనే, కానీ దీనిని సురేష్ కదా తీసుకున్నాడు. అవును, ఆయన నా భర్త. నీనా రామానంద్ స్వామికి సురేష్ కి జరిగిన యాక్సిడెంట్, అలాగే తన పరిస్థితి గురించి చెప్తుంది. ఇప్పుడు నా బిడ్డ కోసం, అలాగే నా భర్త కోసం నేనే ఆటో నడుపుతున్నాను. నువ్వు చాలా ధైర్యవంతురాలు అమ్మా. ఇంత సహనశీలమైతే ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. నువ్వు నా కూతురుని కాపాడి నాకు చాలా పెద్ద ఉపకారం చేశావు. దానికి బదులుగా నీకు నేను కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను. కానీ అది వద్దనొద్దు. ఇవాళ్టి నుండి ఈ ఆటో నీకు సొంతం. అలాగే సురేష్ వైద్యానికి కావాల్సిన ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. అలాగే నీ బిడ్డ డెలివరీ ఖర్చు కూడా. వద్దు సార్. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి, వద్దనుకు. సరే. రామానంద్ సురేష్ కి వైద్యం పెద్ద హాస్పిటల్లో చేయిస్తాడు. కొన్ని నెలల తర్వాత సురేష్ స్పృహలోకి వస్తాడు. నీనాకి కూడా ఇప్పుడు ఆటో నడపాల్సిన అవసరం ఉండదు. తను తనకి పుట్టబోయే బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నెమ్మది నెమ్మదిగా సురేష్ నీనాల జీవితం మెరుగుపడుతూ ఉంటుంది. అందుకని అంటారు, మంచి చేస్తే మంచే జరుగుతుంది. నీనా ఆ రోజు ఆ అమ్మాయికి సాయం చేసింది. తర్వాత రామానంద్ నీనాకి సాయం చేశాడు. సురేష్ ఒక ఆటో డ్రైవర్. తనకి పెళ్ళయ్యి సరిగ్గా 6 నెలలు గడిచాయి. ఇవాళ సురేష్ లోన్ తీసుకుని ఒక ఆటో కొన్నాడు. చూడు, ఎంతో బాగుంది కదా నా ఆటో. అవునండి, చాలా బాగుంది. రామానంద స్వామి గారికి ప్రతి నెల ఈఎంఐ కడితే చాలు, ఇక మన సొంతమైపోతుంది. నేను విన్నాను, అతనికి సరిగ్గా డబ్బు కట్టకపోతే ఆటో తీసుకెళ్లిపోతాడంట కదా. కానీ నువ్వేం కంగారు పడుకు, నేను సరైన సమయానికి లోన్ కట్టేస్తాలే. ఏవండి, ఒక మాట చెప్పనా? చెప్పు. మీరు తండ్రి కాబోతున్నారండి. వెంటనే సురేష్ మీనాని ఎత్తుకుని డాన్స్ చేయడం మొదలు పెడతాడు. తన సంతోషాలకి ఆనకట్టలేదు. అతని సంతోషాలు రెట్టింపవుతాయి. అరే అరే, నా కళ్ళు తిరుగుతున్నాయండి. నెమ్మదిగా, ఇక నుండి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏవండి, మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఎవరైనా, ఇద్దరు నా పిల్లలే కదా. నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కొన్ని నెలల్లోనే ఒక చిన్ని ప్రాణం నా చేతుల్లో ఆడుతూ ఉంటుందని. సురేష్ మీనా పేరుని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రాయిస్తాడు. ప్రైవేట్ హాస్పిటల్లో పేరు రాయించాల్సిన అవసరం ఏముందండి? అనవసరంగా చాలా ఖర్చు అవుతుంది. అవునివ్వు, నా పిల్లల కోసం నేను ఎంతైనా ఖర్చు చేస్తాను. ఇక ప్రైవేట్ హాస్పిటల్ అయితే నీకు డెలివరీ బాగా జరుగుతుంది. కానీ మనం ఇంకా ఆటో లోన్ కూడా కట్టాలి కదా. దాని గురించి నువ్వేం కంగారు పడుకు, నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకో చాలు. మీనా ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సురేష్ తన మాటలు వినిపించుకోవడానికి సిద్ధంగా లేడు. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఖర్చులకి సురేష్ ఎక్కువ సమయం పనిచేస్తుంటాడు. ఇప్పుడు తన ఉదయం 7 గంటలకే ఇంట్లోంచి వెళ్లిపోయి రాత్రి 10 గంటలకే తిరిగి వచ్చేవాడు. ఎక్కువ సమయం కష్టపడి పనిచేస్తూ ఉండటం వల్ల సురేష్ కి ఆరోగ్యం పాడవుతుంది. ఏవండి, మీరింత ఎక్కువగా పని చేయకండి. నేను గనక పని చేయలేను అంటే డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి? పైగా హాస్పిటల్లో కూడా డబ్బు కట్టాలి కదా. కానీ మీ గురించి కూడా మీరు చూసుకోవాలి కదా. నా గురించి నువ్వేం కంగారు పడుకు, కాస్త తలనొప్పిగా ఉందంటే అది కూడా తగ్గిపోతుందిలే. నువ్వు ఒక స్ట్రాంగ్ టీ పెట్టివు చాలు. ఇప్పుడే తీసుకొస్తాను. సురేష్ కిప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేదు. తను రోజంతా ఆటో నడుపుతూనే ఉంటాడు, వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడానికి. ఒకరోజు రాత్రి సురేష్ ఆటో నడుపుతూ ఉంటాడు. తనకి మళ్లీ తలనొప్పి మొదలవుతుంది. అతను ఆటోని ఒక దుకాణం దగ్గర ఆపుతాడు. దుకాణంలో నీళ్లు కొనుక్కోడానికి వెళ్తాడు. తను నీళ్లు తాగుతూ ఉండగా అప్పుడే తన దృష్టి రోడ్డు మీద ఉన్న భయపడిపోయి వణికిపోతున్న పిల్లి పిల్ల మీద పడుతుంది. సురేష్ కి ఆ పిల్లి పిల్ల మీద జాలి కలుగుతుంది. తను దాన్నెత్తుకోవడానికి రోడ్డు మీదకు వెళ్తాడు. అంతలోనే ఒక ట్రక్ వచ్చి తనని గుద్దేస్తుంది. సురేష్ కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. సురేష్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. నీనా అక్కడికి చేరుకున్నాక సురేష్ ని చూసి ఎంతో ఏడ్చి చాలా బాధపడుతుంది. మీ భర్త తలకి బలమైన గాయమైందమ్మా, ఆ కారణంగానే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడో మేం చెప్పలేమమ్మా. ఏంటి? మీ పరిస్థితి చూస్తుంటే మీరు హాస్పిటల్ ఖర్చులు భరించగలరని అనిపించడం లేదు. అందుకని అతన్ని ఇంటికి తీసుకెళ్ళండమ్మా. లేదండి, మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. ఈయన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. మీరు ఆయన వైద్యం మీద దృష్టి పెట్టండి. మీనా తన నగలన్నిటినీ తాకట్టు పెట్టి హాస్పిటల్లో డబ్బులు కడుతుంది. ఇప్పుడు తనకి పని చేయడం తప్ప వేరే ఏ దారి లేదు. అందుకని మీనా స్వయంగా ఆటో నడుపుతుంది. తను గర్భవతి అయ్యుండి కూడా ఆటో నడుపుతుంది. తను తన కడుపులోని బిడ్డతో పాటు తన భర్తని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. నెల రోజులు గడుస్తాయి.
ఇంతవరకు సురేష్ స్పృహలోకి రాలేదు. అప్పుడు సమయం సుమారు 11 అవుతుంది. మీనా హాస్పిటల్ నుంచి బయలుదేరుతుంది. తను వెళ్లి ఆటోలో కూర్చుని ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతుంది. అంతలో తను చూస్తుంది కొంతమంది గూండాలు ఒక అమ్మాయిని వెంబడిస్తూ ఉంటారు. మీనా ఆటోని ఆ అమ్మాయి దగ్గర ఆపుతుంది. ఆటో ఎక్కండి, తొందరగా లోపల కూర్చోండి. ఆ అమ్మాయి ఆటోలో కూర్చుంటుంది. మీనా ఆటోని వేగంగా నడిపి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కొంత దూరం వెళ్లాక, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇవాళ మీరే గనక లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో. అంతలో కావ్య మొబైల్ ఫోన్ మోగుతుంది. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసింది. కావ్య ఏడుస్తూ వాళ్ల నాన్నకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆటో అక్కొచ్చి నన్ను కాపాడింది. కావ్య, నువ్వు ఆ ఆటో అక్కనింటికి తీసుకురా, నేను తనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. సరే నాన్నా, నేనొస్తున్నాను. మీనా ఆ అమ్మాయితో కలిసి వాళ్ళింటికి వెళ్తుంది. రామానంద్ స్వామి బయట ఎదురు చూస్తూ ఉంటాడు. నాన్నా, ఇవాళ అక్కే లేకపోయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఏమై ఉండేదో తెలుసా. అంతలో నీనా ఆటోలో నుంచి దిగుతుంది. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అమ్మా. రామానంద్ దృష్టి ఆటో మీద పడుతుంది. ఇది నా ఆటోనే, కానీ దీనిని సురేష్ కదా తీసుకున్నాడు. అవును, ఆయన నా భర్త. నీనా రామానంద్ స్వామికి సురేష్ కి జరిగిన యాక్సిడెంట్, అలాగే తన పరిస్థితి గురించి చెప్తుంది. ఇప్పుడు నా బిడ్డ కోసం, అలాగే నా భర్త కోసం నేనే ఆటో నడుపుతున్నాను. నువ్వు చాలా ధైర్యవంతురాలు అమ్మా. ఇంత సహనశీలం అయితే ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. నువ్వు నా కూతురుని కాపాడి నాకు చాలా పెద్ద ఉపకారం చేశావు. దానికి బదులుగా నీకు నేను కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను. కానీ అది వద్దనొద్దు. ఇవాళ్టి నుండి ఈ ఆటో నీకు సొంతం. అలాగే సురేష్ వైద్యానికి కావాల్సిన ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. అలాగే నీ బిడ్డ డెలివరీ ఖర్చు కూడా. వద్దు సార్. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి, వద్దనుకు. సరే. రామానంద్ సురేష్ కి వైద్యం పెద్ద హాస్పిటల్లో చేయిస్తాడు. కొన్ని నెలల తర్వాత సురేష్ స్పృహలోకి వస్తాడు. మీనాకి కూడా ఇప్పుడు ఆటో నడపాల్సిన అవసరం ఉండదు. తను తనకి పుట్టబోయే బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నెమ్మది నెమ్మదిగా సురేష్ నీనాల జీవితం మెరుగుపడుతూ ఉంటుంది. అందుకని అంటారు, మంచి చేస్తే మంచి జరుగుతుంది. నీనా ఆ రోజు ఆ అమ్మాయికి సాయం చేసింది. తర్వాత రామానంద్ నీనాకి సాయం చేశాడు.